తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారమైన రావులపాలెంలో 3 రోజుల పాటు జరిగిన ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఇంటర్ బీచ్ కబడ్డీ పోటీలు గురువారం రాత్రితో ఘనంగా ముగిశాయి. సామాజిక సేవా సంస్థ సిఆర్సీ సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ బీచ్ కబడ్డీ పోటీలను ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ గొలుగురి వెంకటరెడ్డి పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన బీచ్ కబడ్డీ పోటీలకు ఆంధ్రప్రదేశ్ పియూసీ చైర్మన్ కొత్తపేట శాసనసభ్యుడు చీర్ల జగ్గిరెడ్డి, వేమూరు శాసనసభ్యుడు మెరుగు నాగార్జునులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ గొలుగురి వెంకటరెడ్డి 59వ పుట్టినరోజును పురస్కరించుకుని 60 కేజీల భారీ కేక్ కట్ చేయించి క్రీడాకారులకు పంచిపెట్టారు. అనంతరం ఫైనల్స్కి వచ్చిన పురుష మహిళా క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. పురుషులు మహిళల విభాగంలో జరిగిన బీచ్ పోటీలలో ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల నుండి 13 పురుషుల 13 మహిళల జట్లు పాల్గొని బీచ్ కబడ్డీ హోరాహోరీగా తలపడ్డారు. మహిళల విభాగంలో ఫైనల్లో విజయనగరం, కృష్ణా జిల్లాలు తలపడగా విజయనగరం జిల్లా విన్నర్గా నిలిచింది. అలాగే పురుషుల విభాగంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాలు తలపడగా నెల్లూరు విజేత కాగా ప్రకాశం రన్నర్గా నిలిచింది. వీరికి వేమూరు శాసనసభ్యులు మెరుగు నాగార్జున, కొత్తపేట ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి చేతుల మీదుగా ప్రైజ్ మనీ చెక్కులు అందజేశారు. మరి సహకరించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్.